హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాల్టి నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో అన్ని పూజలు నిర్వహిస్తుండగా ఇవాళ ఉదయం 2 గంటల నుంచి సుప్రభాతం 5 నుంచి 6 గంటల మధ్య ఉత్సవ మూర్తులను ఊరేగించారు. మరోవైపు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు మీనలగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు ఆలయ పూజారులు. అయితే దాదాపు 6.5 అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహం భక్తులకు దర్శనమివ్వనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తారు. దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించారు అధికారులు. ఆలయం చుట్టూ ప్రాకారంతో సహా మండపాలు, ఇతర నిర్మాణాలన్నీ అద్భుతమైన శిల్పకళతో తయారు చేశారు. టీటీడీ ఇదివరకు హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో స్వామివారి ఆలయం నిర్మించగా ఇది 2వ ఆలయం. భక్తులు పుణ్యస్నానం చేయటానికి పుష్కరిణి కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణంలో నిర్మించడము, అందులో ఆలయ విగ్రహ ప్రతిష్ట ఇత్యాది ఆగమోక్తమ కార్యక్రమాలలో పాల్గొనడం, ముఖ్యంగా 3 దశాబ్దాలకు పైబడి ఇక్కడే నివసిస్తున్నటువంటి నాకు తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగాను సంతృప్తిగా ఉందని హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా తప్పకుండా ఇంతకుముందు ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా మన శ్రీవారి దర్శించుకోవడానికి నగరంలోని భవిష్యత్తులో ఉండదని ఇక్కడ చేసినటువంటి చక్కటి ఏర్పాట్ల ద్వారా తప్పకుండా భక్తులందరూ కూడా మంచి దర్శనాన్ని అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర.